హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై. దీనికి ముందుగా 1/2 కేజీ కాకరకాయలని తీసుకోవాలి. చిన్న కాకరకాయలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కాకరకాయలని పైనున్న తోలునంతా పీల్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా, దానివల్ల చేదు అనేది తగ్గుతుంది. తర్వాత కాకరకాయలని బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా సీడ్స్ని కూడా తీసేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న కాకరకాయలని ఒక బౌల్లో వేసుకొని అందులో మనం సాల్ట్, టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. దానివల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. సో మన చేదు అనేది అక్కడే తగ్గిపోతుంది. ముందుగా అయితే సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులో దానిపైన ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇలా వదిలేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా బయట వస్తుంది. తర్వాత నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను, అవి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 10 అలా వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను, ఎండు కొబ్బరి కొంచెము. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేసి ఇలా డ్రైగా అయిపోతాయి. సో మనకు ఫ్రై చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది, చేదు కూడా అంతా వెళ్ళిపోతుంది. తర్వాత నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, అవి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చి గ్రైండెడ్ పౌడర్, ఇందాక చూపించాను కదా ఎండుమిర్చి నువ్వులు అవన్నీ. ఒక లెమన్ తీసుకోవాలి, ఇది ఆప్షనల్. తర్వాత ఒక పాన్ తీసుకోవాలి, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది ఆయిల్, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది, ఎవరు తినరు చేదు అని. సో ఇలా చేసుకుంటే కొంచెం తినచ్చు, అంటే తినని వాళ్ళు కూడా కొంచెం ట్రై చేయొచ్చు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక 20 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. కొంచెం ఇప్పుడు చూసారా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకొంచెం అలా ఉండి అందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి.
గ్రైండెడ్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే ముక్కలకి అంతా పడుతుంది. వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం హెల్త్కి మంచిది కదా, తింటే చాలా మంచిది. అలానే తినడం ఇష్టం లేకుండా ఉంటుంది చాలామందికి. ఇలా గ్రైండ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోవడం వల్ల. వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయాలి. తర్వాత ఫైనల్గా ఒక లెమన్, నేను ఒక 1/2 లెమన్ తీసుకున్నాను. 1 లెమన్ అయితే తీసుకోలేదు, 1/2 లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. అంతే, ఇంకా కాకరకాయ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అలానే వదిలిపెట్టవచ్చు. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.